గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం. సో హైదరాబాద్లో నిన్న మొన్న చాలా ఉత్సాహభరితంగా సాగే మన వర్క్షాప్స్, టీవీ ఫైవ్ ఎన్ఎస్ టీమ్ నిర్వహించిన వర్క్షాప్స్ చాలా ఉత్సాహభరితంగా, ఉత్తేజభరితంగా సాగాయి. అఫ్కోర్స్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ నుంచి చక్కటి స్పందన కూడా మనకు ఈ వర్క్షాప్స్లో లభించింది. సో మార్కెట్ సాగరాన్ని మధించి శోధించాలి అన్న తాపత్రయం, జిజ్ఞాస ఇన్వెస్టర్లో, ట్రేడర్లో కనిపించింది. ఎలాగైనా సరే మార్కెట్లో లాభాలు ఒడిసి పట్టాలి అన్న తహతహ ఎక్కువ మందిలో మనకు అనిపించింది. ఎనలిస్ట్ని చక్కగా అడిగి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు. మన ఎనలిస్ట్ కూడా వాళ్ళకి వీలైనన్ని ఎక్కువ విషయాలు బోధించే ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ రెండు రోజుల్లో మార్కెట్స్కి సంబంధించి పూర్తి జ్ఞానాన్ని ఇవ్వడం అసాధ్యం, కానీ వీలైనంత ఎక్కువ అనుభవాన్ని అలాగే వాళ్ళకున్న విజ్ఞానాన్ని ఇన్వెస్టర్స్కి పంచే ప్రయత్నం చేశారు మన ఎనలిస్ట్ టీమ్ అందరూ. బాలాగారు, కుటుంబరావు గారు, రాజేంద్ర గారు, అలాగే సుందర్ రాజా గారు, అండ్ మన అదర్ ఎనలిస్ట్ లైక్ సూర్యదేవ్ అండ్ సోమేష్, వీళ్ళందరూ కూడా అక్కడ ఇన్వెస్టర్స్ను ముఖాముఖి కలిసి వాళ్ళతో తమ అనుభవాన్ని, విజ్ఞానాన్ని పంచుకునే ప్రయత్నం చేశారు. సో మార్కెట్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది, ప్రత్యేకించి మిడ్ స్మాల్ క్యాప్స్ పరంగా. కానీ ఇన్వెస్టర్స్లో మాత్రం అదే ఉత్సాహం, ఉత్తేజం కనిపించాయి. ఎలాగైనా సరే ఎనలిస్ట్ని ప్రత్యక్షంగా కలవాలి అన్న ఉద్దేశంతో వందలాది ఇన్వెస్టర్స్ నిన్న మొన్న కూడా మన ఈవెంట్స్కి రావడం జరిగింది. అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక హైదరాబాద్ వర్క్షాప్ ఇచ్చిన ఉత్సాహం, ప్రేరణతో ఇప్పుడు బెంగళూరులో మన వర్క్షాప్స్ నిర్వహించుకోబోతున్నాం. డిసెంబర్ 7-8 తేదీల్లో బెంగళూరు శోభ డెవలపర్స్ సంబంధించిన వన్ ఆఫ్ ది ప్రాపర్టీస్లో మనం ఈ వర్క్షాప్స్ని నిర్వహించబోతున్నాం. పూర్తి వివరాలు అఫ్కోర్స్ రాబోయే రోజుల్లో తెలియజేస్తాం. ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోగా ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు, బెంగళూరు నివాసులు, బెంగళూరు చుట్టుపక్కల ఉండే తెలుగు ఇన్వెస్టర్స్, ట్రేడర్స్, వీళ్ళందరూ మన ఇక్కడ డిస్ప్లే చేసి నెంబర్స్ కాల్ చేసి వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు, వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మార్కెట్స్ విశేషాలకు వస్తే, మార్కెట్స్లో మనకు ఎక్స్పైరీ వీక్ ఇది, ఎఫ్ఎండ్ఓ ఎక్స్పైరీ వీక్. సో గ్లోబల్ క్యూస్ అయితే ప్రస్తుతానికి మనకు పాజిటివ్గా కనిపిస్తున్న ఎస్జెక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఒక పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది వాళ్ళ ఓపెనింగ్ సంబంధించి. ఓవరాల్గా మార్కెట్స్ గత 3 వారాలుగా నిఫ్టీ 12,000 మార్క్ వద్ద ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నాయి. సో ఇది ఆల్మోస్ట్ మనకు లేట్ అక్టోబర్ నుంచి మిడిల్ ఆఫ్ దిస్ మంత్ వరకు కూడా మనకు ఇదే ట్రెండ్ కనిపించింది. ఒకవైపు ఎఫ్ఐ ఫ్లోస్ బాగానే వస్తున్నాయి, బట్ వీక్ ఎకనామిక్ రికవరీ కావచ్చు, లేదా Q2లో మనం చూసిన స్లోడౌన్ కావచ్చు, కొంత మార్కెట్స్ను కృంగదీస్తుందని చెప్పాలి. సో గత 3 వారాలుగా అందుకనే 12K వద్ద నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ కొన్ని కొన్ని మాత్రం పాజిటివ్ న్యూస్ మనకు కనిపిస్తున్నాయి. ఇటు GDL కావచ్చు, లేదా DHFL కి సంబంధించిన ఒక రెజల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ కావడం కావచ్చు, ఇవన్నీ మనకు మార్కెట్స్ని పాజిటివ్ డైరెక్షన్లో కదిలించే అంశాలే. కాకపోతే 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో నిఫ్టీకి సంబంధించి 11,879, అక్కడ మొన్న ఫ్రైడే రోజు కూడా ఆ లెవెల్ టెస్ట్ చేసి కిందకి రావడం అనేది చూసాం మనం. లో కూడా అక్కడే ఉంది, 11,883 అక్కడ మనకు ఫ్రైడే లో ఉంది. కాబట్టి మేబీ అక్కడ ఏమన్నా ఒక చిన్న సపోర్ట్ తీసుకుంటుందా అనే ఒక ఆశ ఉంది మార్కెట్స్లో. అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తే మేబీ 12,000 మరొకసారి టెస్ట్ చేసే అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. సో RIL, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ ఈ మూడు నిఫ్టీని, అటు సెన్సెక్స్ని, మార్కెట్స్ని సపోర్ట్ చేస్తూ నిలబెడుతున్న మూడు పిల్లర్స్ అనొచ్చు మనం. సో త్రిమూర్తి స్టాక్స్ ఇవి. సో ఈ మూడు లీడర్షిప్ వహిస్తూ ఉన్నంతకాలం కొంతవరకు మార్కెట్స్ బాగానే ఉంటాయి. బట్ ICICI బ్యాంక్ సంబంధించి 500 రూపీస్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, 2% అవే ఫ్రమ్ న్యూ హైస్ ఈ మూడు స్టాక్స్ కూడా. సో మేబీ మార్కెట్స్ ఇక్కడ నుంచి పాజిటివ్గానే వెళ్తాయనే ఒక ఆశలు, అంచనాలు మార్కెట్స్లో మనకు కనిపిస్తున్నాయి. అండ్ లెట్స్ సీ, ఈలోగా మనకు లోకల్ ఇష్యూ, కార్వీ సంబంధించిన ఇష్యూ మార్కెట్స్ని కుదిపివేస్తుంది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ మీద SEBI నిషేధం విధించడం అనేది మనం లాస్ట్ వీకెండ్లో చూసాం. సో వర్క్షాప్లో కూడా చాలామంది ఇన్వెస్టర్స్లో, ట్రేడర్స్లో మనకు ఈ కన్సర్న్ కనిపించింది, ఏమవుతుంది కార్వీకి, కార్వీలో ఉన్న మా అకౌంట్లు ఏమవుతాయని. కార్వీలో ఎవరికైనా అకౌంట్స్ ఉంటే వాళ్ళ డిమాట్ అకౌంట్లో ఉన్న షేర్లకు సంబంధించి ఏమీ హాని జరగదండి, ఎటువంటి హాని జరగదు. అండ్ మనం కార్వీని మరీ ఒక పెద్ద వంచకులుగానో, కార్వీ గ్రూప్ని లేకపోతే ఒక మోసగాళ్ళుగానో ఎవరూ చూడం, ఎందుకంటే బిజినెస్లో తప్పులు చేస్తారు.
సో అటువంటి తప్పులు డెఫినెట్లీ కార్వీలో జరిగాయి, అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. అందుకనే ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న ఈ ఆరోపణలన్నీ కూడా మనకు ఆరోపణలేం కాదు, అవి వాస్తవాలు కూడా ఉన్నాయి అందులో. సో ఏప్రిల్ 2016 అండ్ అక్టోబర్ 2019 ఈ మధ్యకాలంలో క్లయింట్ల నిధుల్ని కార్వీ రియాలిటీకి మళ్లించారు అంటూ కార్వీ స్టాక్ బ్రోకింగ్ మీద ఇక్కడ మనకు ప్లేట్స్ పడాలి, పీసీఆర్ కార్వీ రియాలిటీకి మళ్లించారన్న ఆరోపణలు వచ్చాయి. సో ఈ ఆరోపణల్ని కార్వీ యాజమాన్యం ఆఫ్ కోర్స్ త్రోసిపుచ్చుతోంది. కానీ హైదరాబాద్ ప్రమోటర్స్కి మనకు తెలుసు రియల్ ఎస్టేట్ మీద చాలా మమకారం, అది సత్యం రామలింగరాజు గారి దగ్గర నుంచి ఇప్పుడు కార్వీ స్టాక్ బ్రోకింగ్ వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అందరికీ కూడా రియల్ ఎస్టేట్ ఎలాగైనా సరే 100 ఎకరాలని మనం కొనుగోలు చేయాలి, దాచిపెట్టుకోవాలి, పిల్లలకి మన వాళ్ళకి మన వాళ్ళకి దాన్ని పాస్ ఆన్ చేయాలి అన్నది మన తెలుగు వాళ్ళకు ఉండే ఒక జాడ్యం అనండి, ఒక తపననండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దీని కారణంగానే రకరకాల కంపెనీల్లో ఎప్పటికప్పుడు అవకతవకలు కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కార్వీలో కూడా అదే జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీకి ఫండ్స్ డైవర్ట్ చేశారు, క్లయింట్స్ ఏవైతే షేర్స్ వాళ్ళ దగ్గర ప్లెడ్జ్ చేశారో ఆ ప్లెడ్జెడ్ షేర్లని వాళ్ళు సొంత అవసరాలకు వాడుకుంటున్నారు అనేది కార్వీ గ్రూప్ మీద ఇప్పుడు ప్రముఖంగా మనకు వినిపిస్తున్న ఆరోపణ. సో దీన్ని ఏ విధంగా కార్వీ గ్రూప్ వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటుంది అనేది కాలమే తెలియజేస్తుంది. అదర్వైజ్ అప్పుడప్పుడు మనం ఇంత పెద్ద గ్రూప్లో ఇటువంటి అవకతవకలు జరగటం చూస్తూనే ఉంటాం. అందరూ ఇంటిగ్రిటీ ఉన్న ప్రమోటర్లే ఉండాలని రూల్ లేదు కదా. కార్వీ గ్రూప్లో కూడా మనకు ఆ ఇంటిగ్రిటీ లోపించడం అనేది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. సో ఎందుకంటే ఒకప్పుడు KARVY అంటే కార్వీ అంటే కుటుంబరావు, అజయ్, రామకృష్ణ, విజయ్, యుగంధర్ ఇలా ఈ ఐదుగురు కలిసి ప్రమోట్ చేసిన వాళ్ళ పేర్లో ఉన్న మొదటి అక్షరాన్ని తీసుకొని కార్వీ అన్న పేరు పెట్టుకొని ఒక చక్కటి సంస్థగా, గొప్ప సంస్థగా ఎదిగారు. ఇన్ఫ్యాక్ట్ తెలుగు వాళ్ళం గర్వంగా చెప్పుకోగలిగిన సంస్థలో కార్వీ గ్రూప్ కూడా ఒకటి. ఆల్ ఇండియా లెవెల్లోనే కాదు, ఓవరాల్ గ్లోబల్ స్కేల్లో కూడా వాళ్ళు తమ ఆపరేషన్స్ని స్కేల్అప్ చేసుకోగలిగారు. కానీ ఈ మధ్య మాత్రం మనం ప్రాభవం వైభవం ఏదైతే ఉందో అది కొడిగడుతూ ఉండడం చూస్తున్నాం. చాలా విచారకరమైన అంశం. అట్లీస్ట్ ఇప్పటికైనా పాదసారథి గారి నేతృత్వంలో ఆయనే, ఇప్పుడు కార్వీలో ఆయన పేరు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే గత దశాబ్దంన్నర కాలంగా కార్వీని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి, కానీ ఆయన పేరు కార్వీలో కనపడదు. ఒక దశలో అనుకున్నాడు ఏదో ఒక చోట పీని కూడా పెడదామని పాదసారథిని, కానీ కుదరలేదు వాళ్ళకి. ఓవరాల్గా కార్వీ అన్న పేరే ఇప్పటిదాకా నడుస్తుంది. సో లెట్స్ హోప్ సిపి గారు, సిపి అంటారు ఆయన్ని అందరూ కూడా, సి పాదసారథి. సో ఆయన వివేకంతో వ్యవహరించి కార్వీ గ్రూప్కి మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తారని, ఆ బ్యాడ్ నేమ్ ఏదైతే వస్తుందో దాన్ని తుడిచిపెడతారని ఆశిద్దాం. మనం గత కొద్ది రోజులుగా మనం ఇన్వెస్టర్స్ అందరికీ అలర్ట్ ఇస్తూనే ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇది హెడ్లైన్స్లో రాకముందే ఏదో అవకతవకలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని మనం అలర్ట్ చేసే ప్రయత్నం చేసాం. అదే ఇప్పుడు మనం వివాదం రూపంలో ఉద్ధృతం అవుతూ ఉండడం చూస్తున్నాం. ఇక మన అనలిస్ట్ అభిప్రాయాలు తెలుసుకున్నాం. సో ఒక వర్క్షాప్ మనం దిగ్విజయంగా ముగించా నిర్వహించుకున్నాం, మరొక వర్క్షాప్ని హైదరాబాద్లో. అలాగే ఓవైపు కార్వీ ఇలాంటి ఉదంతాలు మనకు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఏమిటి, ఏ విధమైన అప్రమత్తత ఫాలో కావాలి ఈ సమయంలో? యా బేసిక్గా అంటే ఈ వర్క్షాప్ పరంగా వస్తే మనం ఆల్మోస్ట్ ఈ కొత్తగా ఆశలు చిగురించినప్పుడు మార్కెట్లో ఐ థింక్ ఫస్ట్ కాన్ఫరెన్స్ అండి, బాగా జరిగింది. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో ఇది ఇట్లాగే కొనసాగుతుంది మీరు అన్నట్టు. బెంగళూరులో కూడా ప్రాబ్లీ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ 7th and 8th. సో అది పక్కన పెడితే డెఫినెట్లీ దిస్ ఇస్ ద టైమ్ అండి. ఈ టైంలో మనం గత 1-1.5 ఇయర్లో రెగ్యులేటర్స్ కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో క్లీనింగ్ అప్ ఆఫ్ ప్రమోటర్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కార్వీ ఓన్లీ, అంటే ఇతరత్ర కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, ఏ కంపెనీ అయినా లిస్టెడ్ అన్లిస్టెడ్, ఎస్పెషలీ ఇది ఫైనాన్షియల్ మార్కెట్స్కి స్టాక్ బ్రోకింగ్ సంబంధించింది కాబట్టి డెఫినెట్లీ రెగ్యులేటర్స్ చాలా మార్పులు తీసుకొస్తున్నారు. ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి స్టిక్స్ టు కంప్లీట్ రెగ్యులేటరీ రూల్స్ అండ్ కంప్లీట్ రూల్ బుక్ ఫాలో అయ్యి యూనో ఏది కూడా డీవియేట్ కాకుండా సునాయాసంగా. ఎందుకంటే ఈరోజు కంప్లీట్లీ ఈవెన్ ఈ ఇండస్ట్రీ కూడా టెక్నాలజీ బేస్డ్ అవుతుంది కాబట్టి ఐ థింక్ దేర్ ఈస్ నో హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ అనేది కూడా మనం చూడబోతున్నాం రాబోయే 2-3 ఇయర్స్. ఇట్ విల్ టేక్ 1 or 2 ఇయర్స్ కంప్లీట్ యూనో ఆటోమేటెడ్ సిస్టమ్స్లోకి వెళ్తాం. సో ఆ కారణం మూలంగా అగైన్ కమింగ్ బ్యాక్ టు మార్కెట్స్, ఐ థింక్ మార్కెట్స్ మాత్రం డెఫినెట్లీ దే ఆర్ షోయింగ్ స్ట్రెంగ్త్ అనే చెప్పాలండి. ఎందుకంటే చిన్న చిన్న బ్యాడ్ న్యూస్లు ఏదైనా కానీ మార్కెట్ పరంగా కానీ, జీడిపి పరంగా కానివ్వండి, ఆర్ మేబీ యూనో డైరెక్ట్లీ కంపెనీస్ సెక్టర్స్ ఇవన్నీ కూడా చూసినా కానీ క్వాలిటీ కంపెనీస్ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం స్వల్పంగా బయింగ్ వస్తుంది, ఇట్స్ నాట్ దట్ మేజర్ బయింగ్ అనేది ఒకటేసారి రాదు.
ప్రాబ్లీ ఎవ్రీబడి విల్ నౌ వెయిట్ ఫర్ ద బడ్జెట్ ప్రపోజల్స్. వీఆర్ జస్ట్ 2 మంత్స్ అవే అండి, యూనో డిసెంబర్ అండ్ జాన్యువరి ఫిబ్రవరి మార్కెట్స్ సరే రోజు మాట్లాడుకుంటున్నాం మనం. కార్వి లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు బ్రోకింగ్ కంపెనీస్లో వాళ్ళకున్న అకౌంట్స్ ఏం చేయాలి ఇన్వెస్టర్స్ ట్రేడర్స్? మీరు ఇప్పుడేనంటే స్టాక్స్కి మాత్రం డెఫినెట్లీ ఏమి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు అండి. అకౌంట్స్ని ఏం చేయాలంటే ఇండివిజువల్ హ్యాస్ టు డిసైడ్ ఐదర్ టు మూవ్ ద అకౌంట్ ఫ్రమ్ కార్వి టు సమ్ అదర్ ప్లేస్ ఆర్. ఈ మధ్య మేజర్ ఇష్యూ బ్రోకరేజ్ అనేది వస్తుందండి. ఒకటి బ్రోకరేజ్ డిస్కౌంట్ బ్రోకరేజ్ హౌసెస్ చాలా వచ్చేసినాయి కొత్త కొత్త, అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ ఈవెన్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ టైడ్ అప్ విత్ ఎన్బిఎఫ్సీస్ ఆర్ బ్యాంక్స్ ఫర్ ఫండింగ్. సో బ్రోకరేజ్ దగ్గర చాలామంది క్లయింట్స్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ లెసర్ బ్రోకరేజ్. సో బ్రోకరేజ్ ఒకటి పక్కన పెట్టి వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్ దే ఆర్ గివింగ్ అపార్ట్ ఫ్రమ్ హ్యాండ్లింగ్ ద స్టాక్స్ అండ్ దేర్ మనీ. సో అటువంటివి ఆచితూచి ఇప్పుడు చాలామంది ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కానీ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కానివ్వండి, పెద్ద పెద్ద నేమ్స్ ఉన్నాయి యాక్సిస్, ఇవన్నీ కూడా దే ఆర్ అటాచ్డ్ టు లార్జ్ బ్యాంక్స్ కోటక్. సో చాలామంది అక్కడ 3-in-1 అకౌంట్స్ అని ఓపెన్ చేస్తున్నారు, బట్ బ్రోకరేజెస్ ఆర్ హై అని చెప్పి అట్లీస్ట్ అటువంటి పెద్దవాళ్ళు స్లైట్లీ బ్రోకరేజెస్ అంటే ఎస్టీటీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా యూనో వయా మీడియాగా ప్రాబబ్లీ దే షుడ్ రెడ్యూస్ ఎ బిట్ ఆఫ్ ఎ బ్రోకరేజ్. అండ్ ఇన్ చూజింగ్ ఎ బ్రోకర్ వన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ, అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఏం కావాలి, ఓన్లీ సర్వీస్ కావాలా, రీసెర్చ్ బేస్డ్ సర్వీస్ కావాలా, లేకపోతే బ్రోకరేజ్ గురించే చూస్తున్నారా? అంటే ప్రాబ్లం అంతా కూడా ఎక్కడ వస్తుందంటే మార్జిన్ ట్రేడింగ్, ఎవరైతే షేర్లు తాకట్టు పెట్టుకొని మార్జిన్ ట్రేడింగ్ ఎలా చేస్తారో అక్కడే అసలు ఇష్యూ, క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ అక్కడ వస్తుంది. కరెక్ట్. అందుకని ఇప్పుడు చెప్పినట్టు బ్యాంక్స్ హ్యావ్ దేర్ ఓన్ ఫండింగ్ మెకానిజం, రైట్? కొంతమంది అవుట్ సైడ్ ఎన్బిఎఫ్సీస్తో టైప్ చేశారు, బట్ అకౌంట్స్ ఆర్ అగైన్ మెయింటైన్ బై లార్జ్ బ్యాంక్స్. ఓకే, సో ఇవన్నీ ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసే ముందరు కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ఉన్నవాళ్ళు కానీ హౌ ఈస్ ద మెకానిజం వర్కింగ్, ఎలా నడుస్తుంది ఇది, ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, మీరా లేకపోతే మా స్టాక్స్ ఒకవేళ కొన్నవి స్టేట్ మా డిమాట్ అకౌంట్లోకి వెళ్ళి దే హ్యావ్ టు చెక్ దేర్ డిమాట్ అకౌంట్స్ ఆల్సో త్రూ ఎన్ఎస్డిఎల్ ఆర్ సిడిఎస్ఎల్ అండి రెగ్యులర్లీ. అది మనం స్టాక్ బ్రోకర్ని అడిగితే దే విల్ ఆల్వేస్ సెండ్ ద హోల్డింగ్ స్టేట్మెంట్ అని ఉంటారు, అది రెగ్యులర్లీ చెక్ చేసుకుని వీ హ్యావ్ టు బి బిట్ యాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆస్కింగ్ పే అవుట్స్ ఆర్ పేయింగ్ టు ద బ్రోకర్. జనవరి నుంచి మళ్ళీ కూడా రూల్స్ మారుతున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్లో మనం కొంటే కూడా వీ హ్యావ్ టు బి అప్ ఫ్రంట్ పేయింగ్ సమ్ మనీ యూనో మార్జిన్. సో ఇవన్నీ కూడా మార్పు చేర్పులు వస్తున్నాయి కాబట్టి చూజింగ్ ఏ బ్రోకర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ కంప్లీట్లీ మనం ఫిక్స్డ్ డిపాజిట్ తెరిస్తే వీ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్, ఆ సర్టిఫికేట్ కూడా వస్తుంది అలా, ఈ రోజుల్లో అసలు అంతా యూనో ఎలక్ట్రానిక్ ఫామ్లోనే ఉంటున్నాయి కాబట్టి డూ వీ ఎవర్ బాదర్ అబౌట్ ఇట్? నో. అండ్ మామూలు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్స్ కూడా ఎంతమంది ఇప్పుడు ఆ పిఎంసీ బ్యాంక్ కేసు, సో రకరకాల యూనో అవకతవకలు అనేవి అన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి అసెట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ల్యాండ్ ప్లాట్ అని కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకోవాలండి. మేబీ నాట్ ఎవ్రీ డే ఎవ్రీ మంత్, వన్స్ ఇన్ ఎ క్వార్టర్ ఆర్ వన్స్ ఇన్ 6 మంత్స్ వన్ ఇయర్. మార్కెట్ సంబంధించి అయితే వన్స్ ఇన్ ఎ వీక్, ఎవ్రీ వీకెండ్ అది రివ్యూ చేసుకుంటూ అండ్ మన అకౌంట్ ట్రేడ్ అవుతుంది, క్రెడిట్ అవుతున్నాయి లేదా షేర్లు, ఇది ఎక్కువ మంది ఇగ్నోర్ చేసే అంశం. సో అకౌంట్కి షేర్లు క్రెడిట్ అవుతున్నాయా లేదా, అయిన షేర్లు మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా దుర్వినియోగం జరుగుతున్నాయా లేదా, ప్రతి వారం ప్రతిరోజు వీలైతే మన షేర్ లేదా మన ఆస్తి కదా, మన ఆస్తిని మనమే కాపాడుకోవాలి, ఎవరో చేతుల్లో పెట్టేసి అలా చూద్దని చూస్తూ కూర్చోకూడదు. సో చాలా మెయిల్స్ కూడా వస్తున్నాయి ఏం చేయాలి కార్వీలో మాకున్న అకౌంట్లని అని అంటూ. కరెక్ట్. సో లెట్స్ డిస్కస్ ఫర్దర్, చిన్న విరామం తర్వాత కూడా ఇవాళకి ఈ మార్కెట్లు ఈ లెవెల్స్ ఇవి ఎప్పుడు ఉండేవి కానీ మనం దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం, చిన్న విరామం తర్వాత ఆ పని చేద్దాం. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కొంతమంది నిన్న మొన్న మనం జరిపిన వర్క్షాప్ రికమెండేషన్స్ కోసం అడుగుతున్నారు. profitivetrade.in ఈ వెబ్సైట్లో రికమెండేషన్ సంబంధించిన వివరాలు పూర్తిగా మీకు పొందుపరచడం జరుగుతుంది. అలాగే బెంగళూరు వర్క్షాప్ గురించి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా మెయిల్స్ వస్తున్నాయి. తప్పకుండా అండి, మీకోసం ఈ వర్క్షాప్ని 7-8 తేదీలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. రాజేంద్ర గారు, సో ఏంటి కార్వి లాంటి ఉదంతాలు మనకు ఇంకా పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే సెబీ ఈ మధ్య మార్చిన నిబంధనల ప్రకారం ఈ ప్లెడ్జ్డ్ షేర్స్ సంబంధించి
మరింత ట్రాన్స్పరెంట్గా ఉండాలి, తమకు పూర్తి వివరాలు అందజేయాలన్నట్లుగా చెప్తుంది. అక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయినట్లుగా ఉంది. సో కార్వీ కూడా సర్దుబాట్లు చేసిన ప్రయత్నంలో ఇవన్నీ బయటపడ్డాయి, అవకతవకలన్నీ కూడా. సో ఏంటి ఇన్వెస్టర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐ థింక్ ఒక రెగ్యులేషన్ వచ్చిందండి మనకి అక్టోబర్ 1 నుంచి. ఐ థింక్ ఇంతకుముందు ఎట్లా ఉండేది సిస్టమ్ అంటే, బేసికలీ ఒకవేళ ఒక క్లయింట్ ఒక 1 crore వర్త్ స్టాక్ కొని 50 lakhs కనుక పేమెంట్ ఇస్తే, సో 1 crore స్టాక్ మొత్తం బ్రోకర్ అకౌంట్లోనే ఉండేది, పూల్ అకౌంట్లో. సో టిల్ మిగతా 50 lakhs కట్టే వరకు ఆ 1 crore స్టాక్ మొత్తం బ్రోకర్ యూజ్ చేసుకునేవాడు. మేబీ మంచికో చెడుకో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన పర్సనల్ యూస్ కానీ లేకపోతే మనం కట్టని బ్యాలెన్స్ 50 lakhs ఫండింగ్ తీసుకోవటం కానీ ఆ రూపాయనే యూజ్ చేసుకునేవారు. సో ఇప్పుడు కొత్త రూల్ సెబీ ఏం తీసుకొచ్చిందంటే, ఇప్పుడు ఒకవేళ ఒక క్లయింట్ ఒక 1 crore వర్త్ కొన్నాడు, అతను 20 lakhs పేమెంట్ చేశాడు, ఆ 20 lakhs స్టాక్ మటుకు ఇమీడియట్లీ క్లయింట్ అకౌంట్కి మూవ్ చేయాలి. బ్యాలెన్స్ 80 lakhs ఏదైతే ఉందో T+2, T+5, సో 5th day కల్లా కంప్లీట్గా దాన్ని స్క్వేర్ అప్ చేసేయాలి. సో అదర్వైజ్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే, 1 month కూడా మనం పేమెంట్ కట్టకపోతే వాళ్ళు ఎల్పీసీస్ అని ఛార్జ్ చేసేవాళ్ళు ఇంట్రెస్ట్. సో ఈ కొత్త రూల్ రావడంతో ఐ థింక్ దెర్ ఈస్ ట్రబుల్. సో ఈ ట్రబుల్ అనేది, ఈ ఇష్యూస్ అనేది ఇప్పుడే కార్వీలో ఏదైతే జరిగిందో ఇన్ కేస్ ఒకవేళ అయ్యి ఉంటే, సో అది ప్రాబ్లీ ఈ రూల్ వల్ల బయటపడినట్టు అనిపిస్తుంది. అండ్ మేబీ ఇంకా కొంత చిన్న చిత్కా బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తున్నారో, సో ప్రాబ్లీ వాళ్ళ దగ్గర కూడా రానున్న రోజుల్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ బిగ్, సో బిగ్ ప్రాబ్లమ్ అనేది తొందరగా బయటపడుతుంది. ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ స్మాల్, ప్రాబ్లీ వాళ్ళు మేనేజ్ చేయగలిగితే ఓవర్కమ్ అవుతారండి, లేదంటే ఇట్ మైట్ కమ్అట్ విత్ సమ్ అదర్ బ్రోకింగ్ హౌసెస్ కూడా నా ఉద్దేశం. అండ్ ఇంకొక రెగ్యులేషన్ మనకి ఏం తీసుకొస్తుంది సెబీ అంటే, జనవరి 1 నుంచి, సో ఎలా అయితే మనం ఎఫ్ఎండ్ఓలో 20% మార్జిన్, ఇంతకుముందు ఎఫ్ఎండ్ఓ ఒకవేళ ట్రేడ్ చేసి ఉంటే కనుక మనకి నెక్స్ట్ డే చెక్ ఇచ్చే ఫెసిలిటీ ఉండేది. సో ఇప్పుడు ఎఫ్ఎండ్ఓలో కంప్లీట్లీ మన అకౌంట్లో క్రెడిట్ ఉంటేనే పొజిషన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. సో అలాంటిదే క్యాష్ మార్కెట్లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది జనవరి 1 నుంచి. సో జనవరి 1 నుంచి రెగ్యులేషన్ ఎలా ఉంటుంది అంటే, మనం ఒక 1 lakh వర్త్ స్టాక్ కొనాలి అంటే బ్రోకర్ దగ్గర ఆల్రెడీ ఒక 20,000 మన బ్యాలెన్స్ ఉండి ఉండాలి. అఫ్కోర్స్ ఆ పర్సంటేజ్ ఇట్ వేరీస్ డిపెండింగ్ ఆన్ ద స్టాక్ అండ్ కంపెనీ అని. సో అలాంటి రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా తీసుకొస్తుంది సెబీ. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ బ్రోకింగ్ కమ్యూనిటీ కూడా, బికాస్ ఈ ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు అవి అడ్వాంటేజ్గా యూజ్ చేసి బ్రోకర్స్ కూడా కొద్ది అడ్వాంటేజ్ తీసుకుని కనిపిస్తుంది. క్లయింట్ సెక్యూరిటీ కొద్ది తక్కువ ఉండింది ఆ రోజు. సో ఇప్పుడు ఐ థింక్ వాట్ ఎవర్ బ్యాడ్ హ్యాస్ టు కమ్, ఐ థింక్ నెక్స్ట్ 2-3 months ఒకవేళ వచ్చినా కూడా దట్ ఈస్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్టర్స్ అని నా ఉద్దేశం. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇంకా ఏమి ఇష్యూస్ ఉండవని అనుకోవాలి మనం, బట్ ఒకవేళ వచ్చినా కూడా ఇట్స్ గుడ్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్టర్స్ కూడా. ఎందుకంటే వన్స్ ఫర్ ఆల్ ఈ నాయిస్ ఆర్ ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో క్లియర్ అయిపోతాయి, అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ కొద్ది సేఫ్టీ అనేది ఇన్వెస్టర్కి ఎక్కువ ఉంటుంది. సో ఏం జరిగినా కూడా ఇటువంటి పరిణామాలు మంచిది కాదు అటు స్టాక్ బ్రోకింగ్ సంస్థలకి, ఇటు ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ కూడా. ఎందుకంటే చాలా ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్ని కొత్త ట్రేడర్స్ని చేర్చుకోవద్దంటూ కార్వీ స్టాక్ బ్రోకింగ్ మీద నిషేధం విధించారు. బట్ పాత వాళ్ళ కేసు ఏంటి, పాత వాళ్ళకి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. వాళ్ళు ఇలాగే ఇప్పుడు రాజేంద్ర గారు చెప్పినట్లుగా ఈ పూల్ అకౌంట్లో ఉన్న షేర్లు, ప్లెడ్జ్ చేసిన షేర్లు, ఇవి మళ్ళీ వాళ్ళ అకౌంట్స్కి వెనక్కి వస్తాయా లేదా, ఒకవేళ ఇన్వెస్టర్ తాను ప్లెడ్జ్ విడిపించుకొని తాను కట్టాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పే చేస్తే షేర్స్ వెనక్కి వస్తాయా రాదా, ఇలాంటి చాలా డౌట్స్, సంశయాలు, సందేహాలు అందరిలో కదలాడుతూ ఉన్నాయి. వాటిని ఇటు కార్వీ గ్రూప్ అలాగే సెబీ ఈ ఇద్దరికి కూడా బాధ్యత ఉంది. ఏం జరుగుతుంది అన్నది వెంట వెంటనే కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి. దాన్ని అలా సస్పెన్స్లో పెట్టి ఉంచితే అందరిలో కూడా ఒక మానసిక వేదన ఇలాంటివన్నీ అందరిలో తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి బాధ్యతాయుతంగా అందరూ ప్రవర్తించి ఇక ముందు ఇటువంటి ఉదంతాలు జరగకుండా కూడా సెబీ చర్యలు తీసుకోవాలనేది మన అందరి కోరిక. లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ సూన్. ఏమిటి అన్న ఇవాళ ట్రేడర్స్ ఎటువంటి సలహా ఇస్తారు ట్రేడర్స్కి? రైట్, ఐ థింక్ నిఫ్టీ కనుక మనం చూస్తే కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుందండి. సో ప్రాబ్లీ మనం గతంలో కూడా అనుకున్నాం 12,034 అబోవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉంటుందని. అండ్ మనకి లాస్ట్ వీక్ చూస్తే 12,038 దాకా రావటం చేసాం, అంటే జస్ట్ 4 points ఎక్స్టెండింగ్ టాప్ అయ్యి మళ్ళీ కరెక్ట్ అవటం చేసాం. సో ఓన్లీ హోప్ మనం ఏంటంటే 11,842 అనేది 20-day మూవింగ్ యావరేజ్, సో దాని కింద క్లోజ్ కానింతకాలం థ్రెట్ లేదండి. నిఫ్టీ మైట్ అగైన్ రీచ్ టు 12,000 ఆర్ 12,100, బట్ ఒకవేళ 11,842 కింద క్లోజ్ అయింది 1 or 2 days అంటే కనుక డెఫినెట్లీ ఒక లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఆ లెగ్ ఆఫ్ ఫాల్ ఏదైతే ఉందో 11,620 దాకా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 11,846 కింద క్లోజ్ అవుతే ఆల్మోస్ట్ 200-220 points దాకా ఒక కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ 11,800 నుంచి 12,100 మధ్యలో రేంజ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ సిమిలర్ ట్రెండ్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తున్నాం.
సో బ్యాంక్ నిఫ్టీ 20 డే చూస్తే కనుక 30,554 విచ్ ఇస్ 600 పాయింట్స్ అవే ఫ్రమ్ ద ఫ్రైడేస్ క్లోజింగ్. సో 300-400 పాయింట్స్ ఒకవేళ కరెక్ట్ అవుతే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకోవాలి. 30,500 కింద బ్యాంక్ నిఫ్టీ అండ్ 11,800 కింద నిఫ్టీ అనేది స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకుని ట్రేడ్ చేయాలి. అదర్వైజ్ వీఆర్ ఇన్ నో ట్రేడింగ్ జోన్ అని టెక్నికల్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇందాక మనం కార్వి ప్రమోటర్స్ అంటూ కుటుంబరావు అనే పేరు కూడా మెన్షన్ చేశాం. సో ఆ కుటుంబరావు మన అనలిస్ట్ కుటుంబరావు ఒకళ్ళు కాదండి, ఆయన ఈజ్ ఎ డిఫరెంట్ కుటుంబరావు, ఆయన వేరే కుటుంబరావు అని గమనించండి. లేకపోతే ఇప్పుడు అందరూ కుటుంబరావుని పట్టుకొని మీ కార్వి ఏంటి ఎలా చేసిందని క్వశ్చన్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో బెంగళూరు వర్క్ షాప్ సంబంధించిన నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఆసక్తి ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.